గోకుల్నాథ్, జగదీష్. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలియడం లేదు. డిఎస్పి గారికే ఇచ్చాను. సేఫ్గా ఉంది. ఎక్కడ? అయితే నేను బిల్లని కాదని చెప్పుండొచ్చు కదా. ఏంటి పరిగెత్తించి తమాషా చూస్తున్నారా సార్? పోతే నా ప్రాణమే పోయేది, ఎందుకంటే చిక్కులో ఉన్నది నేను, మీరు కాదు. వేణు, నువ్వు బిల్లా కాదని చెప్పుండొచ్చు, అప్పుడు డిఎస్పి గారు చావుకు అర్థం లేకుండా పోయేది. జగదీష్ ఎవరో తెలిసేది కాదు. ఇప్పుడు జగదీష్ ఎవరో తెలుసుకున్నారు కదా, ఇక మీద నేను పారిపోను. నువ్వు పారిపోవాలి, ఇప్పుడు పారిపోయి తీరాలి. ఎందుకంటే వాడు నీకోసం వస్తాడు, వాడి నెట్వర్క్ని వాడు కాపాడుకోవాలి. గోకుల్నాథే జగదీష్ అని నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు. నీ ద్వారానే వాడిని పట్టుకోవాలి. వీ నీడ్ యు హెల్ప్ మ్యాన్. ఎవరి కోసం కాకుండా నువ్వు ఇది డిఎస్పి గారి కోసం చేస్తేరా. కుమార్, నన్ను నమ్ము. థ్యాంక్స్. మరిద్దరం కలవడం ఎవరో చూడకూడదు. నువ్వు వెళ్ళు. హలో. పెన్ డ్రైవ్ నీ దగ్గర లేదన్నావు, నీ ఎక్కడో కనిపెట్టి తీసుకురా. కరెంట్ సాక్షాత్ నా దగ్గర ఉన్నా. జగదీష్ సార్, ఆ పెన్ డ్రైవ్ నాకు కావాలి. దేనికి? జగదీష్ కరణ్ని సాక్షాన్ని బంధించాడు, నాకు ఆ పెన్ డ్రైవ్ ఇవ్వండి. చూడు వేణు, అది మేం చూసుకుంటాం, కానీ పెన్ డ్రైవ్ మాత్రం ఇవ్వడం కుదరదు. పెన్ డ్రైవ్ ఇవ్వండి. నో వేణు, నేను చెప్పేది విను సార్. ఇంతవరకు నా ప్రాణాన్ని పణంగా పెట్టాను, ఇప్పుడు వాడు కరణ్ని సాక్షాన్ని బంధించాడు. పెన్ డ్రైవ్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, నేను ఇవ్వలేను. పెన్ డ్రైవ్ ఇవ్వండి. ఇస్తాను, కానీ ఒక కండిషన్.